ఆనందపడ్డారు. మీరు తిండి తినకుండా కూడా యు ఆర్ ఎంజాయింగ్ మై ప్రెజెన్స్ బికాజ్ ఆఫ్ అఫెక్షన్ అది మానేసి ఇప్పుడు ఆయన పడుకుంటా అన్నాడు. నేను వెంటనే ఇటు పట్టుకొచ్చానుగా, అది గౌరవం. అంటే మేము మాట్లాడుతుంటే పడుకుంటావా కాసేపు విను అంటే అది కొండహైజింగ్ కదా, ఆయనకి ఫ్రీడమ్ లేదేటి పడుకోవడానికి. డబ్బులిచ్చి కొనుక్కోలేదు ఆయన, మనం వినడానికి వచ్చాడా? ఎవరిష్టం వాళ్ళది, అవునా? అవునా, అది మానేసి నో. నేను ఉపన్యాసం చెప్తున్నాను, చచ్చినట్టు తినకుండా పడుకోకుండా వినంటే అడగ, అవునా కదా. సో అందుకని బైబిల్, నేను ఆ పిల్లోని అడిగాను, మా దగ్గర సమాధానం లేదు, ఎవరి దగ్గర లేదు, మా దగ్గర మా పుస్తకాల్లో లేనిది ఏదైనా కొత్త విషయం బైబిల్లో ఉందా చెప్పు. అసతోమ తమసోమ మృత్యోర్మ, ఎంతకంటే మంచి వాక్యాలు ఏమున్నాయి? మహావాక్యాలు. సర్వేజన, ఎంతకంటే మంచి వాక్యాలు ఏమున్నాయి? ప్రపంచంలో ఇంతకంటే మంచి వర్డ్స్ ఉన్నాయా? వాళ్ళు బైబిల్లో కొనాలని అలాంటివి ఉండవు కదా. వాళ్ళు సహజంగా ఏం చెప్తారు? మా వాడే బాసు, నా మా పత్తే లాసు, ఇదే మేము ఇచ్చే క్లాసు, అప్పుడే పగులుద్ది క్లాసు. తప్పు కదా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు ఒక హక్కు ఉంది, నాకు ఒక చాయిస్ ఉంది. ప్రతి వాళ్ళ కొంపల దగ్గరికి వచ్చేసి మా ఒడిని నమ్ముకోండి, మా ఒడిని నమ్ముకోండి, మా ఒడిని నమ్ముకోండి, ఎందుకురా మమ్మల్ని దొబ్బుతారంటే నో సర్వలోకంకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు అంటుంటారు. సర్వలోకాల్లో పాదభస్తి కూడా ఉందిగా, సర్వలోకాల్లో పాదభస్తి లేదా? అక్కడ ఎందుకు చెప్పవు? పాతబస్తీకి వెళ్తే వీళ్ళకి ఫుల్గా కోసి పంపిస్తాను, మస్తి మస్తిగా. అంటే వాళ్ళు చేసే పని మనం చేస్తే తప్ప వీళ్ళు సెటిల్ అయితే ఎవరు, మనం లోకుగా దొరికాం. ప్రతి ఒడు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి గొళ్ళ దగ్గరికి వచ్చి మీ దేవుడు, మీ దేవుడు అంటుంటాడు. నీ ప్రోడక్ట్ ఏదో అమ్ముకోవచ్చుగా. ఇన్ని మాటలు మాట్లాడాను, ఓన్లీ ఫిలాసఫికల్గా మాట్లాడాను. ఒక వ్యక్తినన్నా తిట్టానండి? లేదు, ఆ ఫిలాసఫీని ఖండిస్తా, అనుమానం ఏం లేదు. ప్రపంచ ప్రమాదం అది. అకార్డింగ్ పర్యావరణం శవాన్ని కాల్చేస్తే మంచిది, ఎందుకని రోగాలు అవి వ్యాప్తి చెందవు. అలాగే మన శ్మశానం ఉందనుకో, ఎకరం ఉంటే ఎకరమే ఉంటది, 1000 ఏళ్ళు అయినా. అవును, అరెకరం ఉంటే అరెకరం, ఎందుకని సరిపోతుంది. ఒకటి వచ్చాడు, అక్కడ నిప్పెట్టాం, ఆ బూడి తీసాడు పడేసాం, ఇంకోటి వచ్చాడు ఇక్కడ నిప్పెట్టాం, మూడో కూడా వచ్చాడు మళ్ళీ అక్కడే సరిపోద్ది. మా అమ్మని తగిలేసాం, మా నాన్న తగిలేసాం, అక్కడే తీసుకెళ్ళి నదిలో కలిపేసాం. శ్మశానం పెద్ద స్థలం అక్కర్లే, కానీ వీళ్ళు చచ్చిపోతే ఏమవుద్ది? ఊరు శ్మశానమేగా, సత్యనడికల్లా సమాధి కదా, అర్థమైందా? ఆ సమాధులు అలా పెరిగిపోతుంటాయి, ఊరంతా సమాధులు అయిపోతాయి కదా. బతుకున్న వాళ్ళకే స్థలాలు లేక చస్తుంటే శవాలకి మళ్ళీ స్థలాలు ఏంటి? ఈ శవాలు అందరూ అందులో కూర్చుని వెయిటింగ్ రూమ్లో ఉన్నట్టుగా వెయిటింగ్ చేయాలంట. ఎప్పుడు? యేసు రాజుగా వచ్చుతున్నాడు, రెండో తీర్పు తెచ్చుతున్నాడు. ఆ రెండో తీర్పు వస్తూ ఎప్పుడు వస్తాడంట, వచ్చేదాకా ఈ సచ్చినోళ్ళు వెయిటింగ్ రూమ్లో ఉండాలంట. ఏ పని చేయకుండా ఉంటారా? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఏదో వింటున్నారు. నేను వెళ్ళిపోయాక తింటారు, లేకపోతే తర్వాత సెల్లో, లేకపోతే సొల్లు, నీళ్ళు అయితే ఉండదుగా, ఏదో ఒకటి చేస్తాంగా. ఖాళీగా ఎలా ఉంటాం? ఆత్మకు అసలు ఖాళీ ఉండదు, కానీ ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి. సమాధుల్లో ఎలా కూర్చుంటుంది ఇది? ఇప్పుడు వస్తాడు, వస్తాడు మా యేసు ఈరోజు, 2000 సంవత్సరాల నుంచి వస్తాడని చెప్తున్నారు. రాడు, ఇంక వచ్చేస్తాను వచ్చేస్తాను అంటారు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చాలా మంచివాడు, ఆనందని నాకు బైబిల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఏమన్నాడు? పాట పడ్డాడు వాడు, వస్తానన్నా యేసు రాజు రాకపోతాడా, తెస్తానన్నా బహుమానం తేకపోతాడా. ఇది అవిన చచ్చిపోతుంది, పట్టినప్పుడు వచ్చేస్తుంది. నేనేమంటా అంటే, ఏదన్నా మాట్లాడితే లాజికల్గా ఉండాలి, అవునా? భూమి ఎలా ఉంటుంది? గుండ్రం. ఎవడు ఎవడు ఇంత ఇంత గుండుగానే చెప్పి అడిగినా చెప్తారు కదా. కానీ అకార్డింగ్ దెమ్మ భూమి బల్లపరుపుగా ఉండను, లేకపోతే పరుపు బెడ్ లేకపోతేనేమో తలగడ, ఏ చెప్తుంటారు. అదే అలా బెడ్ బల్ల బల్లపరుపు కాదురా, అది భూగోళం అని హిందూ వాళ్ళ రాగంలో చెప్పాడు ఒక ఆయన. ఆయన పేరు కోపర్నికస్. కస్ చంపేశారు, చంపేశారు అంతే. కోపర్నికస్ కస కస్ చంపేశారు. నువ్వు బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడతావా అని, అంటే ఫ్రీడమ్ లేదన్నమాట. మరి మన దేంట్లో దేవుని తిట్టచ్చు, తిట్టాడు కాదు శిశుపాలు, అవునా? భగవంతుడు అంటే ఓన్లీ ప్రేమించాలి. నువ్వు మా దగ్గర కొనపచ్చి చంపేస్తాను,
మా పాటలో జాయిన్ అవ్వ దింపేస్తాను. అది ప్రేమే ఉంటుందా బాబు, సైకో ఇచ్చాం కదా, యాసిడ్ బాటిల్ పట్టుకొచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నన్ను ఒప్పుకో, యు మస్ట్ లవ్ మీ, ఆ తర్వాత ఐ విల్ త్రో ఆన్ ఫేస్, ఐఎమ్ యువర్ బాస్ అంటే అక్కడ లవ్ అనే ప్రసక్తి తెలియదుగా. అవునా కదా, ప్రేమ అంటే ఎలా ఉన్నా ప్రేమించు, యాజ్ ఇట్ ఈజ్గా ఎదురుగా నేను కనబడుతుంటే నన్ను ప్రేమించడమ్మా అనేసి ఏదో బుక్లో ఎవడో రాసాడు దాన్ని ప్రేమించండి పెట్టాను. నా నీ పేరు వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు అంటే విగ్రహం, విగ్రహారాధకులు అంతా నరకానికి వెళ్ళిపోతావు నువ్వు నీ బుక్లో రాసావు. మరి ఆ విగ్రహం పేరు ఎలా పెట్టుకుంటావు నువ్వు? ప్రసాదం ఇదే ఉంది, ఏంటిది ఏదో ఫ్రూట్స్ మొక్కలు బాబు, ఓం శ్రీవిష్ణు 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 ప్రసాదం తీయవండి. ఇప్పుడు వాడి దగ్గర కొన్నానుగా, నేను తయారు చేయలేగా, వాడి దగ్గర కొన్నానుగా, ఇది శ్రీవిష్ణు శ్రీవిష్ణు అని ఇచ్చే ఉంటాం. నో నేను తినంటాడు. మంత్రం అంటే భయం, దెయ్యాలకు మంత్రం అంటే భయమేగా, ఆ టైప్ అనమాట. ఈ పుచ్చకాయ నాది కాదుగా, విగ్రహాలకు పెట్టింది తినకూడదు అంటాడు. విగ్రహం మట్టి బొమ్మ, అది పరకదు, దానికి కళ్ళుండి చూడలేదు, చెవులుండి వినలేదు, నోరుండి మాట్లాడలేదు అని చెప్తాడు వాళ్ళ బుక్లో. మరి అది పనికిరాని బొమ్మ అని నువ్వే చెప్తున్నావుగా, ఆ బొమ్మకి వాల్యూ లేదుగా, నాకు వాల్యూ ఉందిగా, ఆ బొమ్మలో ఏం పవర్ లేదని నువ్వు చెప్తున్నావు, తిను అంటాడు. అంటే బొమ్మలో పవర్ ఉంది, తింటే దిమ్మ తిరుగుద్ది అని వాళ్ళ దేవుడికి కూడా భయం ఉంది. అదైనా నువ్వు మేకలు కోళ్ళు కుక్కలు పందులు తినే హక్కు హక్కు ఉన్నాడువి, జస్ట్ ఫ్రూట్ అది నీ ముందు కొన్నదే తినచ్చుగా. అంటే వాళ్ళకి భయం ఉంది, ఎందుకంటే దొంగోడికి కూడా తను దొంగనే అని వాడికి లోపల ఉంటుంది, పైకి మాత్రం అంటుంటాడు అంతే. ఇది కూడా ఇదంతా ప్లాన్ ఏమిటంటే మళ్ళీ మన దేశాన్ని వాళ్ళకి అప్పగించేయాలి, దేవుని రాజ్యము త్వరలో వచ్చుతున్నది అంటారు. అంటే ఏంటి, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన మీద ఎక్కి తొక్కాలి, అది ప్లాన్. వాళ్ళు ఏమంటారంటే, నీ పక్కన ఉన్నాడు నీ ఫ్రెండు నీ బంధువు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కలిసి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ నీ శత్రువులు అయిపోతారు, అందులో చంపేది మా క్రైస్తవులు అంటాడు ఏదో అలగబుట్టినట్టు. మన దేశంలో ఎవరన్నా క్రైస్తవులు ఇజ్రాయిల్ వాళ్ళు పుట్టిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఇక్కడ వాళ్ళేగా. మన దేశంలో ఎవరన్నా ముస్లింలు అరబ్బులు పుట్టిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఇక్కడ వాళ్ళే మన ఎవరిని కోసినా డిఎన్ఏ చేస్తే తెలుస్తుంది, మన డిఎన్ఏ అంతా ఒకటే. కానీ ఇలా మస్తకంలోకి పుస్తకం ఎక్కింది, ఆ పుస్తకం ఎక్కి అదే కరెక్టు అనే విషం అందరి మీద చుమ్ముతున్నాడు. మనమేమంటామంటే, నువ్వు ఏ దేవుణ్ణి నమ్మకపోయినా సరే, యు డోంట్ బిలీవ్ ఎనీ గాడ్ నో ప్రాబ్లం, కానీ బీ కైండ్, దయా దయకది ఉండి. దేవుని నమ్మకపోయిన వల్ల నువ్వు ఏదో దేవుణ్ణి నమ్మి ఇతర దేవుళ్ళ విశ్వాసాన్ని కించపరుస్తుంటావు. నీ దేవుడు సైతాను, నీ దేవుడు బొమ్మ, మీరు నరకానికి వెళ్తారని మన దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. మెజారిటీ పీపుల్ మనం ఉన్నా కూడా మనం ఏం పీకలేం, మనం ఏం పీకం అని ధైర్యంతో. మరి సాయిబుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? చెప్పాడు మొత్తం కోసి చేతపెడతాడు. కాబట్టి మన ధర్మాన్ని రక్షించుకోవాలంటే మనం వాళ్ళ రూట్లో వెళ్ళడమే కరెక్ట్. అందుకని ఎవరైనా సరే మీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఇలాంటి వితండవాదం అది చేస్తే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, నాన్న మీరు కూడా హిందువులే, మీరు మా బంధువులే, మీరు జస్ట్ జంపు మొత్తం కంపు, బయటకు వస్తే ఇంపు, ఇది మనం చెప్పాలి. భారత్ మాతాకి జై. కెమెరామ్యాన్ సిద్ధుతో రాధమణదాస్ ఇన్ ట్రై. హరే కృష్ణ.